హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతి కృష్ణ. గైస్, సూపర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. దట్ టు ఈ వీడియోలో 3 జాబ్ రోల్స్, 3 జాబ్స్ కూడా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో దట్ టు మనకి ఏంటి అంటే తెలుగు లాంగ్వేజ్ స్కిల్స్ అయితే అడగడం జరిగింది జాబ్ రోల్స్ కి. సో సూపర్ ఆపర్చునిటీ గైస్, చక్కగా ఇంట్లో ఉండి హ్యాపీగా చేసుకోవచ్చు. సో డీటెయిల్స్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి వీలుంటుంది. సో గైస్, ఈ రోజు ఆ 3 డిఫరెంట్ జాబ్ రోల్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి నెక్స్ట్ వేవ్ కంపెనీ నుండి రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట ఈ రిక్వైర్మెంట్స్. సో నెక్స్ట్ వేవ్ గురించి మీలో చాలా మందికి తెలుసు. నెక్స్ట్ వేవ్ సీసీబీపీ ప్లాట్ఫామ్ అనేది చాలా రెవల్యూషనరీ ప్లాట్ఫామ్ అయితే అయ్యింది. సో వెరీ రీసెంట్ టైమ్స్ లో చాలా మంది స్టూడెంట్స్ అయితే బెనిఫిట్ అవడం జరిగింది. సో అటువంటి నెక్స్ట్ వేవ్ కంపెనీ వాళ్ళు 3 డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట. సో ఇది వరకు కూడా నేను ఛానల్ లో చెప్పినప్పుడు చాలా మంది ఈ జాబ్స్ కి అయితే సెలెక్ట్ అవుతున్నారు గైస్. సో సూపర్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా ఫస్ట్ జాబ్ రోల్ అయితే చూసేద్దాం. నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ప్రీ సేల్స్ అని మెన్షన్ చేశారు. అండ్ మనకి పక్కన కూడా తెలుగు స్పీకింగ్ అని కూడా మెన్షన్ చేశారు చాలా క్లియర్ గా. అంటే తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నమాట ఈ జాబ్ రోల్ కి. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని మెన్షన్ చేశారు. అండ్ ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ అని కూడా మెన్షన్ చేశారు. సో గైస్, ఇంక ఈ జాబ్ రోల్ లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే అవుట్ బౌండ్ కాల్స్ అనేవి చేయాల్సింది ఉంటుంది. అవుట్ బౌండ్ కాల్స్ చేసిన తర్వాత డిఫరెంట్ కస్టమర్స్ కానీ స్టూడెంట్స్ కానీ, సో చేసిన తర్వాత మీరు దాన్ని సేల్స్ వరకు తీసుకొని వెళ్ళగలగాలి అన్నమాట. సో సేల్స్ అనేవి జనరేట్ చేయగలగాలి. సో బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ప్రీ సేల్స్ అని అందుకనే మనకి జాబ్ టైటిల్ లో కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ వీక్లీ అండ్ మంత్లీ టార్గెట్స్ అనేవి మీరు మీట్ అవ్వాలి. సో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఈ లీడ్ సైకిల్ అంతా మీరు డేటాబేస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అంటే మీరు ఎంతమంది కాల్ చేశారు, ఎంతమంది దగ్గర నుండి రెస్పాన్స్ వచ్చింది, ఎంతమంది రెడీగా ఉన్నారు ఈ సీసీబీపీ ప్లాట్ఫామ్ కోర్స్ తీసుకోవడానికి. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మీరు గ్యాదర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ జాబ్ రోల్ కూడా ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళు గైస్, అంటే ఎనీ బ్యాచులర్స్ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్, ఏ స్ట్రీమ్ అయినా ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు. ఇంకా సాలరీ విషయానికి వచ్చేస్తే అప్ టు 3 లాక్ పర్ యానం అని ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు గైస్. సో సూపర్ ఆపర్చునిటీ, ఎందుకంటే ఇంట్లోనే ఉండి అప్ టు 3 లాక్ పర్ యానం వరకు మీరు హ్యాపీగా ఎర్న్ చేయొచ్చు. అండ్ దట్ మీ పెర్ఫార్మెన్స్ కనుక బాగుంటే ఎక్స్ట్రాగా ఇన్సెంటివ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ లాంగ్వేజెస్ లో కూడా మీకు ఇదే ఇచ్చారు, నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగు, అంటే తెలుగు లాంగ్వేజ్ బాగా మాట్లాడగలిగే క్యాండిడేట్ ఉంటే సరిపోతుంది ఈ జాబ్ రోల్ గా మెన్షన్ చేశారు. ఒకవేళ ఇంగ్లీష్ వస్తే యాడెడ్ అడ్వాంటేజ్ అని మెన్షన్ చేశారు తప్ప, సో అది మ్యాండేటరీగా ఇంగ్లీష్ రావాలని ఏం మెన్షన్ చేయలేదు. సో తెలుగు ఒక్కటి వచ్చినా సరే ఈ జాబ్ రోల్ కి మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కరెంట్లీ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ ఆఫీస్ కి రమ్మంటే సో రావడానికి కూడా ఫ్లెక్సిబుల్ గా అయితే ఉండాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కన్ఫర్మ్ గైస్. ఎందుకంటే ఇప్పటి వరకు ఛానల్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు. అండ్ మీకు 6 డేస్ ఏ వీక్ అయితే వర్క్ చేయాల్సింది ఉంటుంది అన్నమాట. గైస్, ఇంకా నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్, ఇది కూడా తెలుగు స్పీకింగ్ అని మెన్షన్ చేశారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని మెన్షన్ చేశారు, అండ్ ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ అని మెన్షన్ చేశారు. గైస్, ఇంకా ఈ జాబ్ రోల్ లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఎవరైతే సీసీబీపీ ప్లాట్ఫామ్ లో లెర్నర్స్ ఉన్నారో వాళ్ళకి మెంటర్ కింద గైడ్ కింద మీరు యాక్ట్ చేయాల్సింది ఉంటుంది అన్నమాట. అంటే గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఫోన్ కాల్స్ చేయడము, వీడియో కాల్స్ చేయడము, సేల్స్ జనరేట్ చేయడము, సో ఇలాగ ఎండ్ టు ఎండ్ సేల్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆ వర్క్ కూడా మీరు హ్యాండిల్ చేయాల్సింది ఉంటుంది అన్నమాట. అండ్ వీక్లీ రెవెన్యూ టార్గెట్స్ అనేవి కూడా మీట్ అవ్వాలి. సో దీనికి కాంపెన్సేషన్ వచ్చేసి 6 లాక్ పర్ యానం వరకు మీరు ఎర్న్ చేసే విధంగా అయితే ఉంది. అండ్ దట్ టు మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే ఎక్స్ట్రాగా ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా లాంగ్వేజెస్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ అయితే రావాలి చక్కగా, బట్ ఇంగ్లీష్ వస్తే యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు అన్నమాట. ఇంకా వర్క్ లొకేషన్ వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తున్నారు దీనికి కూడా. అండ్ మీకు 6 డే వీక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ జాబ్ రోల్ కూడా ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు గైస్, అంటే ఎనీ బ్యాచులర్స్ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ మినిమం. సో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎలిజిబుల్ అన్నమాట, ఏ స్ట్రీమ్ అయినా ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు. సో గైస్, ఇంకా నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఇంటెన్సివ్ అని మెన్షన్ చేశారు అన్నమాట. అంటే మీకు 3 డిఫరెంట్ జాబ్ రోల్స్ కి ఒక్కొక్క దానికి డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్ అయితే ఉంది. అది కూడా జాగ్రత్తగా చూసుకొని మీరు అప్లై చేసే ముందు అది గమనించండి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే 3 జాబ్ రోల్స్ కి, ఇంట్రెస్టెడ్ అయితే 3 జాబ్ రోల్స్ కి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా తెలుగు అని మెన్షన్ చేశారు. ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ అండ్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఈ జాబ్ లో కూడా మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు గైడెన్స్ అనేది ఇవ్వాల్సింది ఉంటుంది. ఎవరైతే సీసీబీపీ ప్లాట్ఫామ్ లో లెర్నర్స్ ఉన్నారో వాళ్ళకి మెంటర్ కింద కూడా యాక్ట్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఎండ్ టు ఎండ్ సేల్స్ సైకిల్ అంతా మీరు చూసుకోవాలన్నమాట. డేటాబేస్ కూడా మెయింటైన్ చేయాలి. మీ స్టేటస్, ఎవరికి కాల్ చేశారు, రెస్పాన్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మీరు మెయింటైన్ అయితే చేయాలి. అండ్ వీక్లీ టార్గెట్స్ కూడా మీట్ అవ్వాలి, రెవెన్యూని కూడా జనరేట్ చేయగలగాలన్నమాట. సో దీనికి కూడా కాంపెన్సేషన్ వచ్చేసి అప్ టు 6 లాక్ పర్ యానం వరకు అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ అనేవి కూడా ఉంటాయి మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే. ఇంకా దీనికి కూడా లాంగ్వేజెస్ వచ్చేసి తెలుగు అయితే మెన్షన్ చేశారు, బట్
ఇంగ్లీష్ వస్తే యాడెడ్ అడ్వాంటేజ్ అని మెన్షన్ చేశారనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, 6 డేస్ ఏ వీక్ అయితే మీరు వర్క్ చేయాల్సింది ఉంటుంది. ఇంక ఈ జాబ్ రోల్ కూడా ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళు గైస్, అంటే ఎనీ బ్యాచులర్స్ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్, ఏ స్ట్రీమ్ అయినా ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు. అండ్ మోర్ ఓవర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎలిజిబుల్ అన్నమాట. ఎలిజిబుల్ అయిన వాళ్ళు నా అడ్వైస్ ఏంటి అంటే 3 జాబ్ రోల్స్ కి అయితే మీరు అప్లై చేయండి. అప్లై చేసే ముందు కూడా ఒకసారి క్లియర్ గా ఈ జాబ్ డిస్క్రిప్షన్స్ కూడా చదవండి, ఏమైనా డౌట్ ఉంటే కూడా నన్ను అడగండి. లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు, సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కాబట్టి సో చాలా కాంపిటీషన్ అనేది ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసేసేయండి, లేదంటే లింక్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోతాయి. లింక్స్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వన్స్ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలాగ బేసిక్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లై విత్ రెజ్యూమే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని మీరు అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేసేయండి. ఒకవేళ డీటెయిల్స్ కనుక ఆటోమేటిక్ గా పాపులేట్ అవ్వకపోతే రెజ్యూమేతో అప్లై చేసినప్పుడు అప్పుడు మీరు మాన్యువల్ గా కూడా ఫిల్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ సోషల్ నెట్వర్క్ అండ్ వెబ్ లింక్స్ అనేది ఇచ్చారు కదా, అదైతే మ్యాండేటరీ ఫీల్డ్ కాదు. సో మీరు ఫిల్ చేయకపోయినా పర్వాలేదు అన్నమాట. అండ్ ఇంకా బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ యాడ్ ఎంప్లాయర్ అనే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి సో మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇది వరకు వర్క్ చేయకపోయినా పర్వాలేదు, ఆ ఫీల్డ్స్ అనేవి ఎంటీగా అయితే ఉంచేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్ గా పాపులేట్ అవ్వకపోతే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ లో మీ డిగ్రీ అనేది మెన్షన్ చేయండి, లైక్ బీఎస్సీ నా, బీటెక్ బీసీఏ బీఏ, సో ఇలాగ ఆప్షన్స్ అయితే సో రాయండి. అండ్ మీరు ఏ స్ట్రీమ్ లో సో మీ డిగ్రీ అనేది కంప్లీట్ చేశారు అనేది కూడా మెన్షన్ చేయండి. అండ్ మీ ఇన్స్టిట్యూషన్ నేమ్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ కూడా మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు కరెంట్లీ చదువుతున్నారు పర్సూయింగ్ అయితే కనుక సో ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేసేసి సో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అయితే చేయండి. సో గైస్ ఇంక ఎవరి ప్రొఫైల్స్ అయితే షార్ట్ లిస్ట్ అయ్యాయో వితిన్ 1 to 2 weeks లో మీకు రెస్పాన్స్ అనేది ఉంటుంది. మీకు ఈమెయిల్ కి మెయిల్ అయితే పంపించడం జరుగుతుంది. సో మీ మెయిల్స్ కూడా రెగ్యులర్ గా చెక్ చేసుకోండి, స్పామ్ అండ్ జంక్ ఫోల్డర్స్ కూడా చెక్ చేసుకోండి. సో ప్రొఫైల్ సెలెక్ట్ అవుతేనే రెస్పాన్స్ అనేది ఉంటుంది గైస్. సో ఇది కూడా మీరు దృష్టిలో అయితే పెట్టుకోండి. సో తర్వాత మీకు బేసిక్ ఇంటర్వ్యూస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ కి సంబంధించిన హెచ్ఆర్ క్వశ్చన్స్ కూడా మీరు గూగుల్ చేయండి, శాంపుల్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఒకవేళ లేదు సెపరేట్ గా వీడియో చేయండి అంటే నేను అది కూడా చేస్తాను, కమెంట్ అయితే చేయండి. సో గైస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసేసేయండి, ముందు చెప్పిన విధంగా త్వరగా లింక్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోతాయి. ఒకవేళ స్ట్రీల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్ లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తే అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బై, హ్యావ్ ఎ నైస్ డే.